కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుకి కొడుకు పుట్టాడని తెలుసు, చిరంజీవి గారి అబ్బాయి మెగాస్టార్ కాబోతున్నాడని తెలుసు, కానీ ఎమ్మెల్యే మూలంగా మీ ఊళ్ళో ఓ రైతు చనిపోయాడని మాత్రం తెలియదు. తెలుసు, ఇంకెప్పుడు ఎవరికి బెయిల్ ఇవ్వు. కానీ మా పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు బనాయిస్తారు చూడు, అలాంటి వాళ్ళకి ఇవ్వు. హలో ఇన్స్పెక్టర్ గారు, ఒక్క మాట మీతో మాట్లాడాలి, 2 నిమిషాలు ఎలా వస్తారా? ఈ చిన్న విషయాన్ని పట్టుకుని ఎమ్మెల్యేని రిజైన్ చేయమని ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి. పార్టీ అధ్యక్షుడిగా నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసు వదిలేయమ్మా. బెదరో, మన సైడ్ తప్పు లేదని నేను చెప్పడంలా, కాకపోతే ఈ విషయం జర్నలిస్టులకు తెలిసిందనుకో, గోరంతలు కొండంతలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. అందుకని నా మాట, ఇదిగో ఆ చచ్చిపోయిన రైతు కుటుంబానికి డబ్బులు ఇప్పిస్తా, వాళ్ళ కుటుంబంలో ఒకటికి ఉద్యోగం ఇప్పిస్తా, వాళ్ళకి ఏదైనా బ్యాంకు రుణాలు ఉంటే రద్దు చేయిస్తా. ఏంట్రా, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వు మొగొట్టు తిప్పుకుంటావే, ఇంకేమైనా మెట్లా? బిల్డప్ ఇవ్వకుండా సమాధానం చెప్పు. ఎమ్మెల్యేని వదులుతావా లేదా? ఎంత పొగరా నీకు, దిగరా కారు, దిగరా కారు, దిగి నడిచెళ్ళు. నమస్తే సార్. నమస్తే. సార్, ఆ పార్టీ ప్రెసిడెంట్ ఇలాంటిది ఏదో చేస్తాడని నేను ముందే అనుకున్నా. రాజకీయ నాయకులు కదా, మనమేం చేయగలం? సార్, మీరే ఏం చేయలేమంటే ఇక మన డిపార్ట్మెంట్ లో మొగోడే ఉండడు సార్. ఏం చేద్దాం ఇప్పుడు? మిమ్మల్ని నడిపించాడు కదా, వాడిని పరిగెత్తించాలి సార్. నా పేరు వెంకటరెడ్డి అండి, పార్టీ ప్రెసిడెంట్ గారు కాలేజీలో వెళ్తున్నారు, అందులో నక్సలైట్లు బాంబు పెట్టారు. ఏంటి ఎస్పీ, ఏంటి సంగతి? ఏంటి, నా కారులో బాంబు పెట్టారా? అటు ఎస్పీ గారు మంచాడు కాబట్టి ముందుగా చెప్పాడు, లేకపోతే నేను వెళ్ళిపోయాడు బాబు. ఈ అడవిలో బాంబు పెట్టరా నాయన, ఎంత పరిగెత్తిస్తారు పోయి మీరు పారిపోతారేంట్రా? పార్టీ ప్రెసిడెంట్ రెడీ రోడ్డు మీద నా బట్టలు కూడా ఊడిపోయాయి, మంచి పాడైపోయింది కదా. ఈ డొంకల్లో నేను ఇంకెంత దూరం పరిగెత్తాలో నాయన, నాకే పరిగెత్తరా బాబు. ఎవడన్నా చూడటం లేదు కదా. ఏమైంది సార్, కారు పంచర్ అయిందా? కారు పంచర్ కాదురా, నాకు పంచర్ అయింది. మరి నా కారులో ఎవడో బాంబు పెట్టాడంట. పార్టీ ప్రెసిడెంట్ మీ కారులో బాంబు పెట్టడం? ఈ రోజుల్లో పార్టీ అధ్యక్షుడు గౌరవ్ ఎక్కడ ఏడిచిందిరా బాబు? పెద్ద బాంబు పెట్టారంట, పెద్ద బాంబు. సేయ్ గారు, ఆ బాంబు పెట్టినాన్ని పట్టుకుని ఎన్కౌంటర్ చేసి పారేయండి ఆ కొండీగాళ్ళే. అయ్యో, ఎంత దూరం పరిగెత్తాలి రా నాయన, కాళ్ళు లాగుతున్నాయి కదా. కృష్ణ గారు, బాత్రూమ్ కానీ వెళ్తారా? ఏం బాత్రూమ్ అయ్యా, పంచులోనే అయిపోయినాయి 1కి 2కి. అమ్మయ్యా, పోలీస్ స్టేషన్ కు వచ్చేసావరా బాబు. ఏం ఖలీల్ భాయ్, ప్రెసిడెంట్ గారిని ఎలా పరిగెత్తించాను? గుర్రం లెక్కన పరిగెత్తించారు సార్. నన్ను పరిగెత్తించడం ఏంటి? మీరు నన్ను స్టేషన్ దాకా నడమన్నారు కదా సార్, మా కానిస్టేబుల్ కోపం వచ్చింది, ప్రెసిడెంట్ గారిని పంచుడేదాకా పరిగెత్తించమన్నాడు. డిఎస్పీ ఆఫీస్ ఫోన్ చేశాను, మీ కారులో నక్సలైట్లు బాంబు పెట్టారని చెప్పి. చెత్త నాకుండిగా, ఒక ప్రెసిడెంట్ తో పెట్టుకుంటావురా నువ్వు, నన్నే ఇన్సల్ట్ చేస్తావురా నువ్వు, నిన్ను నరికి పోగులు పెడతా రాజకీయాల నిన్ను. చంపి పడనూకుతాన్ని. మీ వల్ల ఒక రైతు చచ్చిపోతే క్షమించమని అడగాల్సింది పోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది,
ప్రతిపక్షం వాళ్ళు తిడతారు, అన్ని పేపర్ వాళ్ళు బజార్ కీడుస్తారని కేసు ఎత్తేమంటావా? పార్టీ ప్రెసిడెంట్ అంటే మర్యాద లేదురా, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మామూలు కార్యకర్తల లోపల దోస్తారా? ఈయన కొండి గంటే వదిలిపెట్టి ఊరుకోండి సార్, మీరు తల్లో పేర్లు అంటాడు, మీరు బీపీ పెంచుకోక, సీఏకి నీకెంత ఉందంటే డీఎస్పీకి నాకెంత ఉండాలి, కలుస్తావా? కలుసరా, కలుసు, కలవరా, కలు, ఫ్రంట్ కాలు, బ్యాక్ కాలు, కలవరా నా కొడక, కలవరా, డబ్బు ఉంటే కలవరా నా కొడక, జాగ్రత్త, ప్రాణం తీస్తా సార్, నేను తీసుకొస్తాను పదండి, కాలుచాడండి, కాలుచాడు నా బొచ్చు కావాలరా? సుధాకర్ సార్, డిఎస్పి గారు చేసింది రైటా రాంగా? రాంగే సార్. ఇదే తప్పు ఏ రౌడీ షీటర్ చేస్తే మనం ఏం చేస్తాం? కేసు బుక్ చేస్తాం సార్. తర్వాత అరెస్ట్ చేస్తాం సార్. డిఎస్పి గారి మీద కేసు బుక్ చేయండి, అరెస్ట్ చేసి తీసుకురండి. హలో, హోమ్మినిస్టర్ గారు ఇంకా నిద్రపోతారా? అయితే నిద్ర లేపకండి, మన ఎమ్మెల్యేని మన వాళ్ళందరినీ తీసుకొచ్చేసాం, డిఎస్పీ గారు మ్యాటర్ సెటిల్ చేశారులే. ఆఫ్టర్ ఆల్ సిఏ గురించి హోమ్ మినిస్టర్ కాల్ చేస్తారండి సార్, నేను ఉన్నాను కదా. ఎట్టమ్మా ఎట్టు వచ్చారు? మీ మీద కేసు బుక్ చేసాం సార్. ఎంత ధైర్యం రా మీకు? అరెస్ట్ చేసిన వాళ్ళని బెయిల్ లేకుండా విడిపించుకెళ్ళినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం సార్. చిన్న పెద్దలు ఎదురండి. నిజాయితీగా డ్యూటీ చేస్తున్న పోలీసుల మీద చేయి చేసుకుంటావరా? వెళ్ళి జీపే. ఐఎమ్ సారీ బ్రదర్. అధికార పార్టీకి ఒక చట్టం, ప్రతిపక్ష పార్టీకి మరో చట్టం ఉంటుందా? ఉండదు బ్రదర్. రూలింగ్ పార్టీకి ఓ పోలీస్ అధికారి గులాంగిరి చేయడం తప్ప కాదా? తప్పే బ్రదర్. మళ్ళీ ఇంకోసారి తప్పు చేస్తావా? లైఫ్ లో చేయను. చేసిన తప్పుకి మన పోలీసులకి క్షమాపణ చెప్తావా? చెప్తాను బ్రదర్, చెప్తాను బ్రదర్. సారీ బ్రదర్, ఐఎమ్ సారీ, సారీ. ప్రజాసేవ చేయనోడు రాజకీయాల్లో ఉండడానికి వీల్లేదు, రాజకీయ సన్యాసం చేయాల్సిందే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినైన నాకు ప్రజలే యజమానులు, ప్రజాసేవ చేయని వారు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులు. అందుకే మీరు గెలిపించిన ఎమ్మెల్యేని, మిగతా రాజకీయ నాయకుల్ని రాజకీయ సన్యాసం చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను. ప్రజలు కూడా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ప్రత్యేక సేవలు చేస్తాం, మీకు ప్రత్యేక శ్మశానాలు కట్టిస్తాం అనగానే గుట్టిగా నమ్మి ఓట్లు వేయకండి. చేసిన తప్పుల్ని మళ్లీ చేయకుండా ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవాణ్ణి ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నష్టపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకుంటానని విన్నవిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. నిజాయితీగా డ్యూటీ చేస్తున్న ఇన్స్పెక్టర్ మహేష్ ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జై హింద్. సేవ చేయకుండా ప్రజలకు ద్రోహం చేశాం కాబట్టి మేము పదవుల కనరుస్తున్నాం.
కనుక మేము రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నాం. ఇప్పుడు చెప్తారా రాజకీయం అంటే ఏంటో? ఎలక్షన్లో నిలబడేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ పిల్లలకి ముద్దులు పెట్టి వాళ్ళ ముక్కు తుడిచి ఆ గుడ్డతో మొహం తుడుచుకుని అబ్బా ఎంత పుణ్యం చేసుకున్నామని కాకపట్టి వాళ్ళ ఓట్లతో ఎమ్మెల్యే అయిపోయి మంత్రులైపోయి అదే ఓట్లేసిన జనం మీ దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారు లేరు, మంత్రి గారు లేరు, వేరే పనిలో ఉన్నారు, ఇప్పుడు కలవరు అని అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. ఇది కాదురా రాజకీయం అంటే. గెలిచి రాజధాని చేరుకున్నాక మీరే ప్రజలకు ఫోన్ చేసి నేను మీ దయతో గెలిచిన ఎమ్మెల్యేని, మీ ఊళ్ళో కరెంటు ప్రాబ్లం ఉందా, వాటర్ ప్రాబ్లం ఉందా, నేను మీకు సేవ చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను ఎప్పుడు రమ్మంటారు, మీరు ఎప్పుడు కలుస్తారు, మీరు నిద్రపోయే టైం ఎప్పుడు, మీరు పొలానికి వెళ్ళే టైం ఎప్పుడు, అమ్మా వంట చేసుకునే టైం ఎప్పుడు అని మీరే ప్రజల దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని పబ్లిక్ సర్వీస్ చేయాలరా. ఇదిరా రాజకీయం అంటే.